అందరికి ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం జ్వరం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. చిన్న పెద్ద అందరం జ్వరం బారిన పడని వాళ్ళం ఉండం కదా. జ్వరాన్ని ఒక జబ్బు అనే కన్నా చాలా రకాల ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల జబ్బులకు ఒక లక్షణంగా అనుకోవచ్చు. అయితే ఈ జ్వరం అనేది అందరూ ఎప్పుడో ఒకసారి ఫీల్ అయినా కూడాను జ్వరం వచ్చినప్పుడు చేయాల్సినవి చేయకూడని పనుల గురించి ఉన్నంత అపోహలు కానీ తికమకలు కానీ కన్ఫ్యూషన్స్ కానీ వేరే ఏ ఆరోగ్య సమస్యలకు ఉండవేమో. కొందరు జ్వరం రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక మందు అడిగి వేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు వాళ్ళకి తెలిసిన డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఒక బ్యాటరీ ఆఫ్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు డాక్టర్ సలహా లేకుండా. ఇంకొందరు ఏం తినాలి ఏం తాగాలి అన్న దాని గురించి తికమక పడుతూ ఉంటారు. ఇంకొందరు డాక్టర్ ఆఫీస్కి వచ్చి నాకు ఎల్లుండి ప్రాజెక్ట్ డెడ్లైన్ ఉంది కాబట్టి బాగా పవర్ఫుల్ మందులు ఇస్తే ఎల్లుండి కల్లా నా జ్వరం తగ్గిపోవాలి అని అడుగుతుంటారు. ఇంకొందరు నా ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే తప్పనిసరిగా డాక్టర్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సిందే అనుకుంటూ ఉంటారు. ఈరోజు అసలు జ్వరం వచ్చినప్పుడు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మందుల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలన్నీ మన గెస్టులను అడిగి తెలుసుకుందాం. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు, పీడియాట్రిషియన్, నమస్తే అండి. నమస్తే. డాక్టర్ ఎంవి రావు గారు, జనరల్ ఫిజిషియన్, నమస్తే అండి. నమస్తే. డాక్టర్ ఎంవి రావు గారు, చాలా వరకు మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో జ్వరము అనేదాన్ని థర్మోమీటర్తో కొలిసిన దానికన్నా చేపెట్టి చూసుకునో, పెద్దవాళ్ళు ఎవరన్నా చూసి చెప్తానో వస్తూ ఉంటారు కదా. అసలు ఈ జ్వరం అనేది ఏ రేంజ్ టెంపరేచర్స్లో ఉంటే అంటామండి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి? సాధారణంగా మన ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్లు జ్వరం లేకున్నా కానీ జ్వరం ఉందని వస్తుంటారు. లో జ్వరం అని, నోరు చేదుగా ఉందని, లోపల జ్వరం అని రకరకాల పేర్లతో వస్తుంటారు. కొంతమంది వీక్నెస్గా ఉన్న, బలహీనంగా ఉన్నప్పుడు కూడా అది జ్వరం లక్షణంగా భావించి జ్వరం అని చెప్తుంటారు. చాలామంది ప్రాక్టీషనర్స్ వారి మాటను నమ్మి జ్వరం కోసం టెస్టులు రాయటం, మందులు రాయడం జరుగుతుంటుంది. జ్వరం అనేది నిర్ధారణ చేయాలంటే తప్పకుండా మనం టెంపరేచర్ రికార్డ్ చేయాలి. దానికి రకరకాల థర్మామీటర్లు మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి, అది చూడాలి. ఇంతకుముందు మన నోట్లో పెట్టి ఒక నిమిషం పాటు చూసేవాళ్ళం, చంకలో పెట్టి చూడటం జరిగేది. ఇప్పుడు అది కాకుండా అతి తక్కువ టైంలో 1-2 సెకండ్లు మనకు స్కిన్ మీద పెట్టి లేదా టెంపరల్ ఆ స్పేస్లో పెట్టి కూడా మనం చూసి లేదా చెవిలో పెట్టి 1-2 సెకండ్లు 1 సెకండ్లో కూడా మనం థర్మోమీటర్ పెట్టి టెంపరేచర్ రికార్డ్ చేయొచ్చు. టెంపరేచర్ ఉంటేనే ఆ థర్మోమీటర్లో మనం ఆ వ్యక్తికి జ్వరం ఉందని చెప్పాలి. సాధారణంగా ఏ వ్యక్తికైనా టెంపరేచర్ సాధారణ కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే ఉదయంకు సాయంత్రం తేడా ఉంటుంది కొంత, 1 డిగ్రీ వరకు, దాదాపు 0.9 డిగ్రీ ఫారెన్హీట్ తేడా ఉంటుంది. స్టాండర్డ్ టెక్స్ట్ ప్రకారం టెంపరేచర్ 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది మామూలుగా. దీనికి ప్లస్ ఆర్ మైనస్ 0.9 డిగ్రీస్ తేడా, అంటే సమయాన్ని బట్టి ఉదయం 6 గంటలకి టెంపరేచర్ తక్కువ ఉంటుంది, సాయంత్రం 4 నుంచి 6 మధ్యలో బాడీ టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే స్త్రీలలో కొంచెం ఋతుక్రమం బట్టి కూడా టెంపరేచర్ మారుతూ ఉంటుంది. అంటే ఈ వేరియేషన్ కాకుండా ఏ వ్యక్తికైనా టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మనం జ్వరం ఉందని భావించాలి. అప్పటిదాకా ఆ వ్యక్తికి జ్వరం ఉందని అనకూడదు. ఈ టెంపరేచర్ అనేది మన మెదడులో ఉండే హైపోథాలమస్లో అక్కడ నుంచి ఇది మనం నియంత్రణ దగ్గుతూ ఉంటుంది. దీనికి అనేక రకాల చర్యలు జరగటం వల్ల మన బాడీ టెంపరేచర్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఒక థర్మోస్టాట్ లాంటి పరికరం మన బ్రెయిన్లో ఉంటుంది అన్నమాట. డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు, జ్వరం చాలా జబ్బులకు ఒక లక్షణంగా వస్తూ ఉంటుంది కదా, సాధారణంగా జ్వరం ఉన్నప్పుడు ఎలాంటి జబ్బులు ఉన్నాయని అనుమానిస్తూ ఉంటారండి? జ్వరం అనగానే జబ్బు కాదు, జ్వరము జబ్బుకు లక్షణం. ఈ లక్షణం ఎన్నో జబ్బులలో కామన్గా ఉంటుంది. మామూలుగా ఎక్కువగా జ్వరాలు ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి, అంటే సూక్ష్మ క్రిములు మన శరీరాన్ని దాడి చేసినప్పుడు అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగై కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, రకరకాల క్రిములు మన శరీరం మీద దాడి చేసినప్పుడు దానికి ప్రతిచర్యగా లక్షణంగా జ్వరం అనేది ఒక లక్షణంగా కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్స్ వల్లనే ఉంటుందా వేరే లేదా అంటే, ఇన్ఫెక్షన్స్ కాకుండా వేరే జబ్బులలో కూడా జ్వరం అనేది ప్రధాన లక్షణం. దాంట్లో ఎక్కువగా మనం చూసేదంటే ఇమ్యూన్ మీడియేటెడ్ డిజార్డర్స్, మన రక్షక కవచంలో తీరుతెన్నులో మార్పులు వచ్చి సూక్ష్మ క్రిముల మీద దాడి చేసే లక్షణాలున్న మన రక్షక భటులు మన శరీర కణాల మీదనే దాడి చేస్తూ వాపు చేసినప్పుడు జ్వరం ఒక లక్షణంగా కనిపిస్తుంది. ఇవే కాకుండా లోపల మనకు క్యాన్సర్ ఉన్న జ్వరం అనేది ఒక సూచనగా, వార్నింగ్ సిగ్నల్గా ఇతరులకు కనిపిస్తుంది. ఇవి కాకుండా వాతావరణ మార్పుల వల్ల కూడా మన శరీరంలో జ్వరము అనేది వస్తుంది. వాతావరణం
తీవ్రంగా ఉన్నప్పుడు, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఆ వేడి మన శరీరం మీద ఉనికి పుచ్చుకున్నప్పుడు మన శరీరం కూడా వేడెక్కి జ్వరం వస్తుంది. హీట్ పైరెక్సియా ఎండాకాలంలో తరచుగా చూస్తూనే ఉంటాం. ఈ వాతావరణ మార్పులే కాకుండా ఇంకా ఇతరత్ర చాలా రకాలుగా చిన్న చితక జబ్బులు చాలా ఉన్నాయి. వాటి వల్ల మందుల వల్ల కూడా ఫీవర్ వచ్చేది ఉంది, డ్రగ్ ఫీవర్స్ కూడా ఉన్నాయి. ఒక్కోసారి జ్వరం లేకున్నా జ్వరం ఉన్నట్టు నటించే పేషెంట్లు కూడా ఉంటారు. సో రకరకాల జబ్బులలో జ్వరం అనేది ఒక లక్షణము, జ్వరం అనేది జబ్బు కాదు. జ్వరం అనేది మన శరీరానికి ఒక మిత్రునిగా తీసుకోవాలి ఒక్కొక్క సందర్భాల్లో. ఎందుకంటే లోపల ఏదో మార్పు ఉంది, ఏదో రణరంగం అవుతుంది అని చెప్పడానికి మనకు వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది. దానివల్ల మనం జాగ్రత్త పడవచ్చు. కనుక జ్వరం అంటే ఒక శత్రువు, దాన్ని పీకి పారేయాలి అనే ధోరణి కూడా మంచిది కాదు. లో టెంపరేచర్స్, తక్కువ జ్వరం ఉన్నప్పుడు అది మన బాడీ రక్షక కణాలను ఉత్తేజపరుస్తుంది, ఎక్కువగా పనిచేసేటట్టు చూస్తుంది, దాడి చేసే సూక్ష్మక్రిములు పునరుత్పత్తి కాకుండా మల్టిప్లై కాకుండా వాటిని ఆపుతుంది. కనుక లో తట్టు జ్వరము ఒక అందుకు మన శరీరానికి మంచిదే. డాక్టర్ ఎంవీ రావు గారు, చాలాసార్లు డాక్టర్ గారి దగ్గరికి వచ్చే ముందే కొన్ని రకాల మందులు వేసేసుకోవటం, కొన్ని రకాల ట్రీట్మెంట్లు చేసేసుకోవటం జరుగుతూ ఉంటుంది కదా. సాధారణంగా పేషెంట్స్ ఈ మందులు తీసుకోవటం విషయంలో, ట్రీట్మెంట్స్ చేసుకోవటం విషయంలో, ముఖ్యంగా మందుల విషయంలో ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారండి? మన దేశంలో ఈ సమస్య చాలా పెద్దది. దాదాపు అందరూ కూడా డాక్టర్లే, ప్రజలందరూ కూడా, లేకపోతే ఇంటి పక్క వాళ్ళు, ఇంట్లో ఉన్న అమ్మమ్మలు బామ్మలు కూడా. జ్వరం రాగానే ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ మెడికల్ తీసుకోవడం సాధారణంగా జరుగుతుంది. కొంతమంది హోమియోపతి అని, కొంతమంది ఇంగ్లీష్ మందులు అని వాడుతూ ఉంటారు. కొంతమంది వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి జ్వరం ఉందనగానే మెడికల్ షాప్ అతనే డాక్టర్ అయిపోతాడు. మెడికల్ షాప్లో పనిచేసే మామూలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అబ్బాయి కూడా మందులు ఇస్తుంటాడు. ఏ జ్వరానికైనా యాంటీబయాటిక్స్ వాడటం మన ప్రజలకు బాగా అలవాటు. ముఖ్యంగా కొన్ని పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ కూడా సొంతంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతుంటారు. డ్రగ్ పాలసీ ప్రకారము, నిబంధనల ప్రకారము ఏ యాంటీబయాటిక్ అయినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే ఇవ్వాలి. అటువంటి మన దేశంలో జరగటం లేదు. దాదాపు ప్రతి వ్యక్తి కూడా, ఏ వ్యక్తి అయినా సరే, ఏ ఊళ్ళో అయినా సరే, ఏ షాపర్కి వెళ్ళి మందులు కొనుక్కోవచ్చు. కొన్ని సందర్భాల్లో, కొన్ని గ్రామాల్లో కిరాణా షాపులు కూడా కొన్ని మందులు లభ్యమవుతుంటాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇలా చేయటం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఒకటి, అనవసరంగా మందులు వాడటం, ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొంతమందికి ఎన్నో సమస్యలు, కొంతమంది ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అది కాకుండా యాంటీబయాటిక్స్ పనికి చేయకపోవటం, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మన శరీరంలో శరీరానికి కానీ బ్యాక్టీరియా కానివ్వండి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోయి, డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగిపోయి మందులు పనిచేయకపోవటం. అది కాకుండా కొంతమంది చిన్నపిల్లల్లో, గర్భిణీ స్త్రీలో, వృద్ధుల్లో అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ రావటం జరుగుతుంది. మనకు సాధారణంగా వచ్చే జ్వరాలు, ముఖ్యంగా ఈ కాలంలో వైరల్ జ్వరాలు వస్తుంటాయి. దగ్గు, జలుబు, ఫ్లూ లాంటిది, లేక డెంగ్యూ జ్వరం కావచ్చు, చికెన్గునియా కావచ్చు, వాటికి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. ప్రతి ఒక్కరూ యాంటీబయాటిక్స్ వాడతారు. చాలామంది డాక్టర్లు కూడా యాంటీబయాటిక్ రాస్తూ ఉంటారు. కొన్ని పేషెంట్ కూడా యాంటీబయాటిక్ రాయని డిమాండ్ చేస్తూ ఉంటారు తొందరగా తగ్గాలని. నిజానికి మనం వచ్చే ఇన్ఫెక్షన్ చాలా సెల్ఫ్ లిమిటింగ్. వాటికి ఏ మందులు అవసరం లేదు, కేవలం సింప్టమాటిక్ ట్రీట్మెంట్, కేవలం పారాసెటమాల్ వాడితేనే మంచిది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కాలంలో వచ్చే జ్వరాల్లో వైరల్ ఫీవర్లు ఎక్కువ. ఉదాహరణ, ఇందాక డెంగ్యూ జ్వరం రావచ్చు, లేదా ఇంకో వైరస్ జ్వరం రావచ్చు. ఈ జ్వరాల్లో ప్లేట్లెట్స్ లేదా బ్లడ్ క్లాటింగ్ పనికొచ్చే ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉంది. అటువంటి వాడు పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. అలసర లేని వాళ్ళకి అలసలు కరిగి, అలస ఉన్న వాళ్ళకి రక్తస్రావం జరిగి చాలామంది చనిపోయిన సందర్భాలుగా ఉన్నాయి. కాబట్టి వైరల్ జ్వరాలు ఉండే కాలంలో ఎవరు కూడా పెయిన్ కిల్లర్స్ అంటే ఐబ్రూఫెన్, అసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్ లాంటి మందు అస్సలు వాడకూడదు, పిల్లలకు ఇవ్వకూడదు. ఇలా వేయటంలో చాలామందికి, ఎంతోమందికి రక్తస్రావం జరగటం, ప్లేట్లెట్స్ పని తగ్గిపోవడం చూస్తున్నాం. అది కాకుండా కొంతమంది జ్వరం వచ్చినప్పుడు అంతకుముందు ఇంట్లో జ్వరం వచ్చిన వాళ్ళు వాడిన మందు అదే ప్రిస్క్రిప్షన్ పట్టుకుని వాడుతూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి బరువును బట్టి, వయసును బట్టి, జబ్బును బట్టి మందులు మారుతూ ఉంటాయి. అదే యాంటీబయాటిక్ వాడటం మంచిది కాదు. కొంతమంది పోయిన సంవత్సరం ఏ జ్వరం వచ్చింది నాకు, డాక్టర్ మందులు ఇచ్చారని ఆ కాగితం దాచుకొని, అంటే ఆ ప్రిస్క్రిప్షన్ దాచుకొని అవే మందులు మళ్ళీ వాడుతూ ఉంటారు. అది కూడా చాలా ప్రమాదకరం. ఇలా మన దేశంలో డ్రగ్లు చాలా వరకు అబ్యూజ్ చేస్తున్నారు. ఇంకొక సమస్య ఏంటంటే, డాక్టర్ ఒక జబ్బు డయాగ్నోజ్ చేసి, ఉదాహరణకు చెస్ట్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి,
లేదా టైఫాయిడ్ ఉందనుకోండి, నిర్ణీతమైన సమయం వాడాలి, డోసు వాడాలి, ఇన్ని రోజులు అని చెప్తుంటారు. ఉదాహరణకు ఒక క్యాప్సూల్ 500 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ 3 రోజులకు 3 సార్లు ఒక వారం అని చెప్తాం అనుకోండి. అమ్మో డాక్టర్ మందులు పవర్ఫుల్ రాశారు 500 మిల్లీగ్రామ్ రాశారు, వాళ్ళకు నిర్ణయించుకొని 250 మిల్లీగ్రామ్స్ వాడతారు. 3 సార్లు ఎందుకు లేదు, 2 సార్లు వాడతారు. వారం ఎందుకు తగ్గిపోయింది కానీ తగ్గగానే మానేస్తారు. ఇలా చేయటం వల్ల ఆ బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ పెరిగిపోయి అదే బ్యాక్టీరియా వేరే వ్యక్తికి వచ్చినప్పుడు అది తగ్గదు, అదే వ్యక్తిలో అది మళ్ళీ ఇప్పటికీ రిలాప్స్ కావచ్చు. దీనివల్ల చాలామందికి మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ, మన దేశంలో యాంటీబయాటిక్స్ పనిచేయటం లేదు. ఇది చాలా ప్రమాదకరం. సో పేషెంట్స్ కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, ఏదైనా జ్వరం వచ్చినప్పుడు చాలా సెల్ఫ్ లిమిటింగ్ కాబట్టి కంగారు పడకుండా సెల్ఫ్ మెడిషన్ వాడకూడదు. డాక్టర్ని సంప్రదించాలి, సరైన పరీక్షలు చేయించుకోవాలి, డాక్టర్ చెప్పినట్లే మందులు వాడాలి. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు జ్వరం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు, కొన్నిసార్లు జ్వరానికి ఇంట్లో చిన్న చిన్న మెజర్స్తో తగ్గించుకోవచ్చు కదా, అలాగే సింపుల్ మెడిసిన్తో తగ్గించుకోవచ్చు. ఈ జ్వరానికి ఇంట్లో చేసుకోవలసిన చర్యలు ఎలా ఉంటాయండి? ఎవరికి జ్వరం వచ్చినా టెంపరేచర్ చార్ట్ మాత్రం మెయింటైన్ చేయాలి. ఆ టెంపరేచర్ చార్ట్ ప్రతి 6 గంటలకు నోట్ చేయాలి, హోంవర్క్ మాదిరిగా. అది 2-3 రోజులు హోంవర్క్ చేస్తేనే కానీ వాళ్లకు జ్వరం ఉందా లేదా, ఎంత తీవ్రత ఉంది, ఎటువంటి జ్వరం ఉంది అని ఆ చార్టే చెప్తుంది. ల్యాబ్లో ఎన్ని పరీక్షలు చేయించినా దానికంటే ఎక్కువ వివరణ, ఎక్కువ సమాచారం ఆ టెంపరేచర్ చార్ట్ నుంచే వస్తుంది. సో మొట్టమొదటగా అది చూసుకోవాలి. 100.4 దాటితేనే జ్వరం ఉంది అని వాళ్ళు నిర్ధారణ చేసుకోవాలి మందులు వాడడానికి. ఎందుకంటే 100 డిగ్రీల టెంపరేచర్ వరకు నార్మల్ కిందనే కన్సిడర్ చేస్తాము. వాళ్ళు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికి టెంపరేచర్ నోట్ డౌన్ చేసినప్పుడు పొద్దున్నుంచి రాత్రి వరకు చిన్నపిల్లల్లో 1 నుంచి 1.5 డిగ్రీల వేరియేషన్ ఉండొచ్చు పొద్దున్న నుంచి రాత్రి వరకు యాక్టివిటీ వల్ల. 98.4 నార్మల్ యావరేజ్ అనుకుంటే దానికి 1.5 డిగ్రీలు కలిపితే 99.9. అంటే 100 డిగ్రీల లోపల ఉంటే దాన్ని జ్వరం కింద కన్సిడర్ చేయొద్దు. 100 దాటితేనే జ్వరం ఉందేమో అని అనుమానం పడాలి. 100.4 దాటితేనే జ్వరం మందులు అవసరం పడుతుంది. జ్వరం ఉన్నప్పుడు మన శరీర ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ప్రకృతి సహజంగా మనకు జ్వరం థర్మోస్టాట్ హైపోథాలమస్ డిసైడ్ చేస్తుంది. అది సెట్ చేసి 103 మీద టెంపరేచర్ సెట్ అయి ఉంటే, మన బాడీ టెంపరేచర్ 100 ఉంటే అన్ని సిగ్నల్స్ ఇస్తుంది బాడీ అవయవాలకన్నిటికీ. నేను 103 మీద సెట్ అయి ఉన్నాను, మీరు 100 మీదనే ఉన్నాను, 103 దగ్గరికి తీసుకురండి అని. అప్పుడు శరీరం నుంచి వేడి తగ్గిపోవడానికి చేతులు కాళ్ళన్నీ ముడుచుకోవడము, అంటే వేడి ఇతలిగిపోవడానికి తప్పించుకోవడము, దాంతోపాటు చర్మానికి రక్తం ప్రసరణ తక్కువ చేసుకోవడము, చలి పెట్టడము, దాంతోపాటు గజగజగజగజ వణకడము. వణకడం అంటే కండరాల పని. అది చేసినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల 103 దాకా టచ్ కాగానే చలి తగ్గిపోతుంది. నేను 103 ఉన్నా, నువ్వు 103కి వచ్చినావు, ఇక ఆగు చాలు, నువ్వు వణికింది చాలు అని ఆపుతుంది. అంటే చలి పెడుతుంది అంటే జ్వరం ఎక్కువైతుంది అని వాళ్ళు గమనించాలి. దేవుడు ప్రకృతి ఇంకొకటి కూడా ఇచ్చినాడు మనకు శరీరానికి. ఎప్పుడైతే జ్వరము తగ్గాలి అని అనుకున్నప్పుడు థర్మోస్టాట్ నార్మల్కి వచ్చి బాడీ ఎక్కువ వేడి ఉన్నప్పుడు మళ్ళీ సిగ్నల్స్ ఇస్తుంది, మీ బాడీ ఎక్కువ ఉంది, నేను తక్కువలో ఉన్నాను, మీ ఉష్ణాన్ని అంతా వేడినంతా అవతలకి పారదోలుండి అని. అంటే బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువ చేయాలి అంటే లూజ్గా పెట్టండి కాలు చేతులు, బట్టలు తీసేయండి, కప్పుకోకండి, చెమట బుట్టి చెమట తయారు చేయడము, ఆ తడికి అవి ఎవాపరేట్ అయినా కొద్దీ, అవి అయిపోయినా కొద్దీ చర్మం అంతా చల్లగా అవుతుంది, బాడీ చల్లగా అవుతుంది. అంటే చలి పెడితే జ్వరం ఎక్కువైతుంది అనుకోవాలి, చెమటలు వస్తుంటే జ్వరం తక్కువైతుంది అని అనుకోవాలి. జ్వరం తక్కువ చేయాలి, చెమట బుట్టియాలి, శరీరంలో నీళ్లు సమంగా ఉండాలి. అంటే నీళ్లు ఎక్కువగా ఉంటేనే జ్వరం తగ్గుతుంది, కనుక నీళ్లు బాగా తాగించాలి. నీళ్లు తాగిస్తే శరీరంలో నీళ్లు ఉంటేనే జ్వరం తగ్గుతుంది, శరీరంలో నీళ్లు తగ్గితే వేడెక్కుతుంది. దాన్నే డిహైడ్రేషన్ ఫీవర్ కూడా అంటారు చిన్నపిల్లల్లో. శరీరంలో నీళ్ళు లేకపోతే జ్వరం ఎక్కువైతుంది. అలాగే తడిగుడ్డ తీసుకొని తూడవడం, చెమట బుట్టించినట్టు మనం కూడా దాన్ని
మిమిక్రీ చేయడం, తడిపుడుతో ఒళ్ళంత తుడితే ఒకటి నొసల మీద ఎంత వేస్తే సరిపోదు, ఎంత ఏరియా ఎక్కువ తుడిస్తే అంత వేడి తగ్గుతుంది. ఎక్కువ జ్వరం ఉన్నప్పుడు 103 దాటితే తడిగుడ్డతో తుడవాలి, అంతవరకు తుడవలసిన అవసరం లేదు. తడిగుడ్డతో తుడవడం, మంచిగా గాలి వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఏ సర్క్యులేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మన బాడీ టెంపరేచరు కండక్షన్ వల్ల కన్వెక్షన్ వల్ల అవతలికి లోపలికి పోతుంటుంది, కనుక ఆ గాలి ఉన్నప్పుడే మన శరీరం చల్లగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జ్వరం తక్కువ చేసుకోవడానికి ఇంట్లో చాలామంది రకరకాలుగా ఇది వేడి ఇది సర్ది అని వాళ్ళే నిర్ధారించుకుంటారు. ఆ మెడికల్ శాస్త్రీయతకు ఇప్పటికీ అది ఇంకా అందలేదు, అంతుబట్టలేదు ఇంకా అది ఏందో, ముంగటం కూడా పడుతుందేమో చెప్పలేము. ఇంట్లో పెద్ద మనుషులు నానమ్మలు తాతమ్మలు తాతలు వీళ్ళంతా పావు డాక్టర్లు, తల్లిదండ్రులు సగం డాక్టర్లు, మెడికల్ షాప్ వాళ్ళు 30 డాక్టర్లు. అంటే ఈ పిల్లలను ఒక ప్రయోగశాలలో ఉండే జంతువుల మాదిరిగా వాళ్ళ మీద డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకోసం వీళ్ళు ఈ జ్వరం ఎందుకు వచ్చింది కారణం కనుక్కోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ చిన్న చిన్న పనులు ఇంటికట్ చేసుకొని ఆ తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. జ్వరం కారణం ముఖ్యం, మనకు జ్వరం ముఖ్యం కాదు, జ్వరం ఒక లక్షణం మాత్రమే. ఇప్పుడు ఎన్నో పరిశోధనలు తేలింది ఏంటంటే ఎక్కువ మట్టుకు జ్వరాలు వచ్చేటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు లో డిగ్రీ టెంపరేచర్ ఉంటే ఆ సెల్ఫ్ లిమిటింగ్ కోర్స్ తొందరగా అయిపోతుంది. మనం జ్వరం మాత్రలు వేసి జ్వరం సిరప్స్ వేసి జ్వరాన్ని ఒత్తి పెట్టడం వల్ల ఆ వైరస్కి ముందు మన బాడీలో ఎక్కువ రోజులు ఉండి ఆ జబ్బు ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. అందుకోసం మనం పెద్ద మనుషులు ఏం చెప్పినారంటే అనుభవంతో తట్టుపోసిందనుకో, చికెన్ పాక్స్ వచ్చిందనుకో, మంప్స్ వచ్చిందనుకో, అదే మందులు వేయకుండా మందులు వేస్తే ఇంకెక్కువ రోజులు ఉంటుంది అని విజ్ఞతతో చెప్పినారు. అది పరిశోధనలో కూడా అదే తేలింది. మీజిల్స్ వచ్చిన వాళ్ళకు ఫీవర్ సప్రెసెంట్స్ ఇచ్చి జ్వరం మందులు ఇచ్చి ఒత్తిపెడితే ఆ మీజిల్స్ ఎక్కువ రోజులు ఉంటుంది. దాని గమనం దాన్ని కంప్లీట్ అయ్యేటట్టు చూసి వేస్తే తొందరగా తక్కువైతుంది. అంటే ఒకందుకు జ్వరం అనేది మనకు ఒక డిఫెన్స్ మెకానిజంగా ప్రకృతి దేవుడిచ్చిన వరం అని అనుకోవాలి. ఇది అందరూ తల్లిదండ్రులు కూడా దీన్ని గమనించి దాని ఇంపార్టెన్స్ను తెలుసుకోవాలి. హై ఫీవర్స్ ఉన్నప్పుడు ఏమైపోద్దు అని భయపడతారు. హై ఫీవర్స్ ఉన్నప్పుడు కొంతమందికి మాత్రమే 10% మందికే పిల్లలకు 5 సంవత్సరాల లోపల ఫిట్స్ వస్తుంది. దాన్ని ఫీవర్ ఫిట్స్ అంటారు. ఫీవర్ ఫిట్స్ అంటే మా వైద్య పరిభాషలో ఉత్తుత్తి ఫిట్స్, పనికిరాని ఫిట్స్ అవి. దాంతో నష్టం లేదు, కష్టం లేదు, అప్పుడు కష్టం రాదు, ముంగట కష్టం రాదు. 5 సంవత్సరాల తర్వాత ఎలాగైనా పోతాయి అవి. దే ఆర్ బినైన్, దే విల్ నాట్ కాజ్ ఎనీ డ్యామేజ్. నువ్వు మందులు వేసినా వేయకున్నా అవుట్పుట్స్ మాత్రం అవుట్కమ్స్ మాత్రం సేమ్ అన్ని పరిశోధనలలో. కనుక జ్వరం వస్తే ఫిట్స్ వస్తుందేమో అని పెద్ద భయపడదు. వచ్చేటానికి వస్తుంది, రానోనికి రాదు. ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఏ దేశంలో చూసినా ప్రతి 10 మందిలో ఒక పిల్లవానికి 5 సంవత్సరాల లోపల ఫిట్స్ వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత తగ్గిపోతుంది. దీన్ని జ్వరం ఫిట్స్ అంటారు. జ్వరం ఫిట్స్ కాకుండా ఇంకా వేరే ఫిట్స్ అయితేనే డాక్టర్లు చూసి పరిశీలించి పరీక్షలు చేసి ఇది ఫీవర్ ఫిట్సా ఇంకా వేరే ఏదన్నా అని గమనించాలి. కనుక మీకు అందరికీ ఉన్న భయం మాత్రం ఫీవర్ ఫిట్స్ చిన్నపిల్లల్లో. దాన్ని కొద్దిగా ఆ భయాన్ని తగ్గించుకోండి. దాంతో అయ్యే అవలక్షణాలు ఏం లేవు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇంకేదో చేయడం వల్ల అది ఆపుతామంటే ఆగేది కాదు, అది వచ్చేది వస్తుంది. డాక్టర్ ఎంవి రావు గారు, జ్వరం విషయంలో ఇంకొన్ని డౌట్లు అందరికీ ఉండేది, ఏం తినచ్చు ఏం తాగచ్చు అనేది. ద్రవ పదార్థాల విషయంలో ఎలాంటి పానీయాలు తీసుకుంటే మంచిదండి? యాక్చువల్గా జ్వరం వచ్చినప్పుడు చాలామంది కుటుంబ సభ్యులు కానివ్వండి, పేషెంట్స్ కానివ్వండి, ఎక్కువ ప్రశ్నలు అనేది ఆహారం గురించే. ఏం తినచ్చు, ఏం తాగచ్చు, ఎంత తినవచ్చు, ఎప్పుడు తినాలి, ఓ చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. అనేక దీని మీద అపోహలు ఉంటాయి. చాలా జ్వరం రాగానే అన్నం తినవద్దు అంటారు. మన రాష్ట్రంలో తినేది మనం రైస్, రైస్ తింటే జ్వరం ఎక్కువ అవుతుంది అపోహ. అది కానే కాదు, ఎందుకంటే జ్వరం ఉన్నప్పుడు మనకు ఎంతో శక్తి అవసరం. ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడం కావచ్చు, వేడి పుట్టించడం కోసం కావచ్చు, మన క్యాలరీస్ ఎక్కువ అవసరం కాబట్టి ఆ సమయంలో మనకి ఆహారం ఎక్కువ అవసరం. అదేవిధంగా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు
చాలా నిద్రలో అవసరం. ఎందుకంటే మనం తెలియకుండానే మన ఊపిరిలో కానివ్వండి, చెమట ద్వారా కానివ్వండి, చాలా ఇన్సెన్సిబుల్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటాం. మనం తెలియకుండానే చాలా ఫ్లూయిడ్ మనకి గాలిలో కలిసిపోతూ ఉంటుంది, మన శ్వాస ద్వారా కావచ్చు. అప్పుడు మనకి ఫ్లూయిడ్ ఎక్కువ వస్తుంది, లేకపోతే డీహైడ్రేషన్ వచ్చి జ్వరం ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ద్రవ పదార్థాలు మనకి చాలా అవసరం. కాబట్టి మామూలు నీరు కావచ్చు, లవాదేవి నీరు ఓరోసాలు అంటాం మనం, ఎలక్ట్రోలైట్స్ నీరు అది ఇస్తుండాలి. డాక్టర్ చెప్పిన ప్రకారం ఇతర ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వాలి. అయితే ఈ మధ్యకాలం డెంగ్యూ ఫీవర్లో చూస్తుంటే ఎవరో తెచ్చిన అపోహ ప్రకారం కొన్ని రకాల పళ్ళు తింటే ప్లేట్లెట్స్ పెరుగుతాయని, బాగా పల్లరసాలు తాగితే ప్లేట్లెట్స్ పెరుగుతాయని, అనేక రకాల పల్లరసాలు అన్ని రకాల పళ్ళు విపరీతంగా వస్తున్నారు పేషెంట్స్కి. దానివల్ల ప్రమాదం, కొంతమంది పేషెంట్ పొటాషియం పెరిగి ఎన్నో సమస్యలు వచ్చాయి. కాబట్టి డోసుకు మించి ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవ్వద్దు, ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు. చాలామంది కొన్ని లీటర్ల కొద్దీ కొబ్బరి నీళ్ళు, లీటర్ల కొద్దీ ఫ్రూట్ జ్యూస్ తాగిస్తుంది, మంచిది కాదు. దేనివల్ల కూడా ప్లేటెట్స్ పెరగవు. అదేవిధంగా కొంతమంది ఇది తినొద్దు, ఈ కూర తినొద్దు, వంకాయ తినొద్దు, గోంగూర తినొద్దు అని చెప్తుంటారు. మన రాష్ట్రంలో పాపం వంకాయకి గోంగూరకి ఏం అన్యాయం కానీ అందరూ మానేస్తారు. వెజిటబుల్స్ కానివ్వండి, ఇతర పదార్థాలు కానీ బాగా ఉడకబెట్టినప్పుడు అన్నీ తినొచ్చు. తేలిగ్గా అరిగే పదార్థం ఏదైనా తినొచ్చు. ఇది తినకూడదు, అది తినకూడదు, పప్పు తినకూడదు, ఏమీ లేదు. సో ఏదైనా ఆహారము పేషెంట్ నచ్చిన రీతిలో వండి బాగా కుక్ చేసిన ఆహారం ఏదైనా ఇవ్వచ్చు. ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి, ద్రవ పదార్థాలు లవణాలు ఉంటే మంచిది. కొంతమంది ముఖ్యంగా యువకులు ఎనర్జీ డ్రింక్స్ అని, సాఫ్ట్ డ్రింక్స్ అని రకరకాల డ్రింక్స్ తాగుతుంటారు జ్వరం వచ్చినప్పుడు కూడా, అవి మంచిది కాదు. ఉదాహరణకు సాఫ్ట్ డ్రింక్స్లో దాదాపు 10% షుగర్ ఉంటుంది, అందులో లవణాలు ఏమి ఉండవు. అది తాగటం వల్ల మన డిహైడ్రేషన్ కరెక్ట్ కాదు. అదేవిధంగా కొంతమంది ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. ఈ మధ్య మార్కెట్లో రకరకాలైన ఫ్యాషన్తో కూడిన ఎనర్జీ డ్రింక్స్ లభ్యమవుతున్నాయి, ధర ఎక్కువ, అందులో కెఫీన్ ఉంటుంది, దాని ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి మీరు ఎనర్జీ డ్రింక్స్ లాంటివి కానీ సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదు. డాక్టర్ చెప్పిన ప్రకారం ఓరోసాలు కానివ్వండి, అదేవిధంగా కొబ్బరి నీళ్ళు చాలా వరకు మంచివి, అది కూడా డాక్టర్ చెప్పిన డోస్ మేరకే ఎక్కువ వాడుతూ ఉండాలి. ఎక్కువ వాడుతుంది కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమందికి కొన్ని జబ్బుల్లో దానివల్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో జ్వరం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా మరిన్ని వివరాలు ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం.